ఫ్రాక్ వేసుకొని ఇంకా తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ వస్తుంది. జట్ పందిలా తయారవుతా మేము రాను రాను. నాకు టీ పెట్టడం రాదు, పెట్టుకోమని చెప్పా. రాను రాను అల్లరి ఎక్కువ అవుతుంది. సమీరం అంటే ఆ మాత్రం అల్లరి ఉండదా ఏంటి? రాను రాను వేషాలు ఎక్కువ అవుతుంది. స్టాప్ ఇట్ అత్త గారు, మరి టూ మచ్ చేస్తున్నారు. తద్వలు తింటావు, తీసుకెళ్తామా? బాబా చూసారంటే అంతే. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఏంటి సర్ప్రైజ్ గా ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం అండి, ఇవాళ ఏంటి అని ఇప్పటికీ తమ్నేల్ చూసేసి ఉంటారు మీరందరూ. సో ఇట్స్ అ ఛాలెంజ్ అంట. ఇందాక కొన్ని రోజులు చూపించాం అది అంటే మా వీడియో ఇంకా లైవ్. నేను ఎప్పుడు మీకే ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తా. అదేంటో అత్తగారు మాది రేపు పెళ్ళుండి వెళ్తుంది. ఓ, సో అయితే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో వాళ్ళు ఆల్రెడీ షూట్ చేస్తున్నారు మొగుడు పెళ్ళాలన్నమాట. అది నా ఛానల్ చేస్తాను, వీడియో ఏం లేదు కదా. తన ఛానల్ కానీ ప్లాన్ చేసింది, కానీ మీకు లేదు కదా ఈ ఛానల్ చేద్దామని చెప్తే ఏదో అలా మస్కా కొడుతుంది. సో బేసిక్ గా ఛాలెంజ్ ఏంటో మీ అందరు చెప్తాను. సో మీరు చూసినట్టు టైటిల్ థంబ్నైల్ చూసారు కదా, ఛాలెంజ్ వీడియో. మదర్ ఇన్ లో డాటర్ ఇన్ లో ఛాలెంజ్ ఏంటంటే, ఏ టు జీ మనం ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో సెంటెన్సెస్ చేసుకుంటూ మాట్లాడుకోవాలి. సో ఇది అత్తగారు కోడల్ వర్షన్ లో ఉంటుంది అనమాట. చాలా ఫన్ ఉంటుంది. ఐ బెట్ యూ గైజ్, మీరు గనక ఎండ్ వరకు ఒక్కసారి కూడా నవ్వకుండా ఉన్నారు అంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అసలు ఒక్కసారి కూడా నవ్వకుండా ఉన్నాము ఈ వీడియోలో, మేము నవ్వలేదు అని మాకు కామెంట్ చేయండి ఒకవేళ అదైతే. బట్ ఐ బెట్ యూ గైజ్ కడుపుబ్బారా నవ్వుతారు. ప్రిపేర్ అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ మన ఇద్దరు చూసేసి నవ్వేసి ఉంటారు. నాకు నిజంగా బ్లాంక్ గా ఉన్నానండి, నవ్వుతానా నేనే తెలియదు, ఏమేమి చెప్పిస్తుందో చూద్దాం. సో అత్తగారు కోడలు వర్షన్ కాబట్టి మన వర్షన్ లో మనం మాట్లాడాలి. ఓకే, డన్. ఏ టు జీ ఛాలెంజ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ టు జీ, 3, 2, 1. అత్తగారు అంటే మీలా ఉన్నారని అందరు అంటుంటారు. ఏమంటారు? బంగారు కోడలు పిల్లలానే అత్తగారు ఉన్నారు అని అందరు అంటారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? దానికోసం ట్రైనింగ్ ఎందుకు? నువ్వు వచ్చావుగా చాలు, ఆటోమేటిక్ ట్రైన్ అయిపోయా. ఎనర్జీ అంటే నా నుంచే మా అత్తగారికి వస్తుంది. ఫ్రాక్లు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ వస్తుంది. గలగల నవ్వుతూనే ఉంటాం అలా. అయ్యో నాకు తొందర రావట్లేదే. హెచ్ ఆ నవ్వుని హృదయంలో దాచిపెట్టుకుంటాను నేను నవ్వుని. ఇలా మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుతుంటే అందరికి చాలా నచ్చుతుంది కదా. జట్ బందీలా తయారవుతా మేము రాను రాను. కానీ అలా జరిగినా కూడా మనం ప్రేమగానే ఉంటామని నా ఫీలింగ్. లేచిన దగ్గర నుంచి మొదలవుతుందండి మా ప్రేమ. మామయ్య గారు ఇందాక టీ అడిగారు, ఇచ్చారా? నాకు టీ పెట్టడం రాదు, పెట్టుకోమని చెప్పా. ఓ అలా చెప్పారా? ఐ లవ్ యూ సమీర, ఐ లవ్ యూ సమీర. పియా అయ్యో పాపం అత్తగారు. క్యూలో నిలిచింటారు అంటే అందరు మీకోసం, అంటే ఇలాంటి అత్తగారు కావాలని. అంతేనా? వేరే రకంగా అనుకున్నాను. రాను రాను వేషాలు ఎక్కువ అవుతుంది. స్టాప్ ఇట్ అత్తగారు, మరి టూ మచ్ చేస్తున్నారు. తన్నులు తింటావు. యు ఆర్ వెరీ ఫన్నీ.
వేరే ఛాన్స్ లేక వాచ్ ఏది పెట్టుకోలే, నేను పెట్టుకోలే. ఎక్స్ టు వర్డ్స్ ఎక్స్ బా ఎక్స్ తో ఏముంటాయి హింట్ ఫాస్ట్ జెరాక్స్ లా పనులన్నీ చేస్తుంటున్నాను నన్ను చూసి. యమ్మాది ఎంత పెద్ద జోకేశారు. జూ నుంచి తెచ్చినట్టుంది మళ్ళీ సాటి. అమ్మో మా అత్తగారు నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు. బంగారు కోడలు పిల్ల అనుకున్నాను. మీరు మరీ టూ మచ్ చేస్తారు. దానికి ఎందుకంత సిగ్గు? ఏమాయ చేసాము, ఫ్రాక్లు వేసుకుంటున్నావు కదా. గుండె నిండా కాఫీ నింపుకోవాలి లేకపోతే చాలా లోగా ఉంటాం. హృదయం అంటే గుండె కదా. అయ్యో ఏమాత్రం కూడా తెలీదా? మొన్న ఇచ్చిన జాకెట్ వేసుకున్నావా? మొన్న నుంచి జాకెట్ వేసుకున్నావా? నేను ఇచ్చింది కొత్తది కదా. అది లేదు మమ్మీ యూజ్ చేసిన బట్టలు ఇస్తున్నారు. ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయొచ్చా? నీతో డాన్స్ చేయాలని. ఓ నాతో డాన్స్ చేయాలని పాత బట్టలు ఇస్తున్నారా? పెళ్ళైన కొత్తలు అలా ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఇస్తున్నా. క్వాయిట్గా ఉంటాను, మీరు వాచ్ చేస్తున్నారు. ఆరు రాత్రి ఏం చేశారేంటి? సైలెంట్గా నా పని నేను చేసుకున్నా. వైలెంట్ అన్నా అలా అనిపించిందా? చెప్పావు కదా సైలెంట్గా నీ పని. సైలెంట్గా నా పని నేను చేసుకున్నా. టీ తాగలేదు కదా, కాఫీ తాగేవుగా. ఉన్నట్టుండి టీ గురించి అడిగితే కాఫీ ముందు పెట్టుకుని ఉన్నాను కదా, కాఫీయే తాగుతా. వెకేషన్కి వెళ్దామా? వాటర్ దగ్గర వెళ్దామా? బాగుంటుంది. ఎక్స్రే తీసిస్తా వాటర్ది. వెళ్ళినట్టు ఫీల్ అవ్వు. యాక్ వాటర్ ఎక్స్రేనా? చీ నాకొద్దు. జూకి వెళ్దామా? ఊరికే జూ గడ్డతో మాట్లాడలేదు. జీబ్రా పైన కూర్చొని వెళ్దాం. జీబ్రా పైన కూర్చొని వెళ్దామా? అలా ఎలా వెళ్తాము? బాగుంటుంది, చాలా బాగుంటుందేమో. దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇదేదో చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఫన్ గా కూడా ఉంటుంది. గోవా ప్లాన్ చేద్దామా? ఎం కదా ఎంఎఫ్జిహెచ్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్లాన్ చేద్దాం. ఇలాంటి వెకేషన్ నాకొద్దు. జపాన్ వెళ్దామా? కానీ దానికి వీసా కావాలా? లేదు, అవసరం లేదు. మామూలుగా ఎంజాయ్ చేయం, మరి మనం ఇద్దరమే వెళ్దాం. ఏమంటారు? నాతో పాటు అందరూ వస్తారు. ఓన్లీ మనం ఇద్దరం వెళ్దాము. పక్కన పెట్టేనా వాళ్ళని? క్వాయిట్గా ఈసారి నేనుంటాను. క్వైట్గా ఉంటుందట. రాను రాను, అల్లరి ఎక్కువ అవుతుంది. సమీరా అంటే ఆ మాత్రం అల్లరి ఉండదా ఏంటి? తపస్సును తీసుకెళ్ళాం. యు ఆర్ టూ మచ్ అత్తగారు. వద్దంటావా? వా ఉంటదేమో తను వస్తే. మళ్ళీ ఎక్స్ 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 తీసుకెళ్దామా? మా వాళ్ళు చూసారంటే అంతే. ఎవరో ఏంటో యమ్మో, మీకు ఎక్కడా ఉన్నారా? జూలో ఉంటాడు. అమ్మా చాలా నిజంగా చాలా ఫన్ ఉండే. మీరు కనుక ఎండ్ వరకు నవ్వలేదంటే ఖచ్చితంగా ఒక కామెంట్స్ లో తెలియచేయండి, బికాస్ వీ హ్యాడ్ ఫన్. ఎస్ వీ హ్యాడ్ ఫన్. అండ్ అది కాకుండా నేను కానీ సమీరా కానీ ఈ వర్డ్ కి ఇది చెప్పుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ టైం ఇలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు నేను అది యూజ్ చేస్తాను. అవును, మెయిన్లీ ఎక్స్ తో కొంచెం ఎక్స్ తో కొంచెం మీరు కామెంట్స్ లో తెలియచేయండి. జెరాక్స్ ఎక్స్ అవి కాకుండా ఇంకేమైనా ఉంటాయని. IXZ కొన్ని వర్డ్స్ కి ఇమీడియట్ వర్డ్స్ తెలుగులో మనకి రాదు.
సో ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మా ఫన్, మా ఈ అల్లరి, మా ఇదేంటి ఏంటిది మన చేసింది ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ నుంచి నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా అత్తగారి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.